సో ఇక్కడ షాపింగ్ చేస్తూ తర్వాత బిల్లింగ్ వెళ్ళినప్పుడు మా అక్కకి ఎలాంటి ప్లాన్ చేస్తానని లాస్ట్ లో చెప్తాను. సో మీరు కూడా ఇలా నాలాగా ఆలోచించి తీసుకున్నారా లేదా వెళ్ళి వెళ్ళి షాపింగ్ చేసే 1 లక్ బిల్ అయ్యింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇస్తావా అంటే అది రే రామ్ కావాలంటే నేను నీకు 1 లక్ ఇచ్చేంత వరకు రుద్వేద్ని మీ ఇంట్లో వదిలేస్తాను, చూసుకో నువ్వు. నీతో నేను మాట్లాడలేనమ్మా. నీకు ఇప్పుడు ధనుష్ ఏమన్నా రాను వద్ద పెట్టి కొట్టే నేనేదో ఇస్తాను అనుకో, మీ అక్క బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు అని తర్వాత నన్ను తింటా మీతో పాటు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి. జై ధనుష్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. ఆ స్పెషల్ వీడియో ఏంటంటే నేను మా మంజు అక్కని ప్రాంక్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మీ అందరికి ఒక చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే చాలా డేస్ నుంచి మీరు కమెంట్స్ లో అడుగుతూ ఉన్నారు మనీ ప్రాబ్లం ఉంది, మనీ ఎలా సంపాదించడము, జాబ్ లేదు అనేసి. సో ఏదైనా మీకు చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇదొక చిన్న హెల్ప్ చేయాలనిపించింది. ఇక్కడ మీరు ఈజీగా మనీని సంపాదించవచ్చు మీ ఒపీనియన్ని షేర్ చేసుకుంటూ. ఏంటంటే యాప్ ప్రోబో. ఇప్పుడు మీ అందరికీ నేను ప్రోబో యాప్ గురించి చెప్తాను. సింపుల్ గా ఎస్ ఆర్ నో అని చెప్తూ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని డబల్ సంపాదించుకోవచ్చు. మీ అందరికీ ప్రోబో యాప్ గురించి చెప్తాను. ప్రోబో అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ పాపులర్ ఒపీనియన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇందులో లాస్ట్ ఇయర్ 70 లాక్స్ ప్లస్ యూజర్స్ రిజిస్టర్ చేసుకొని మనీని సంపాదించుకుంటున్నారు. ఇందులో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ పొలిటిక్స్, క్రికెట్, గేమ్స్, ఫినాన్స్, క్రిప్టో. ఇందులో మీరు ఒకటి చూస్ చేసుకొని ఆన్సర్ చేయడమే. మీ ఆన్సర్ రైట్ అయితే మీకు రియల్గా అమౌంట్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఇండియా ఐర్లాండ్తో సెకండ్ T20 మ్యాచ్లో గెలుస్తారా లేదా? ఇండియా బెస్ట్ టీమ్ అండ్ ప్లేయర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. నాకైతే ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. స్వైప్ చేసి ట్రేడ్ చేస్తున్నాను. మీ ఆన్సర్ మీద మీకు నమ్మకం ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ట్రేడ్ చేసి ఎక్కువ అమౌంట్ని సంపాదించుకోవచ్చు. మీరు సంపాదించుకున్న అమౌంట్ని యూపీఐ, గూగుల్ పే, పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే 50 రూపీస్ బోనస్ని పొందండి. వెంటనే ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనీని సంపాదించండి. గ్రీన్ కలర్ లో అండ్ ఇక్కడ బ్లూ యూజ్ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి కూడా నచ్చింది అంటే ఇది ఓకేనా కన్నా నీకు నచ్చిందా? రుద్వేదికి షాపింగ్ అంటే చాలా ఇష్టం, అదిగో ఉంది వాడికి నచ్చింది అంటారు. సో ఇక్కడ ఆఫర్ కూడా ఉంది, వన్ తీసుకోండి 20% బై 3% అని. సో ఇక్కడ షాపింగ్ చేస్తూ తర్వాత బిల్లింగ్ వెళ్ళినప్పుడు మా అక్కకి ఎలాంటి ప్లాన్ చేస్తాననేది లాస్ట్ లో చెప్తాను. ఎందుకు టాయ్స్ అని తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు వాడికి తినిపిస్తున్నప్పుడు ఎక్కువసేపు టీవీ పెడుతున్నాను, సాంగ్ పెడుతున్నాను, పిల్లలందరూ ఎక్కువ టీవీ కనెక్ట్ అయిపోతున్నారు. వాడి దగ్గర ఉన్న టాయ్స్ అని ఓల్డ్ అయిపోయింది. అందుకే నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, వాడికి రోజు ఒక కొత్తది ఐటమ్స్ ఇస్తే తింటున్నాడు దాన్ని చూస్తూ. అందుకే ఇక్కడ కొన్ని తీసేసుకొని రోజు ఒకటి కొత్త కొత్తగా చూపిద్దామని ఇక్కడికి వచ్చాను షాపింగ్కి. సో నాలా న్యూ మదర్స్, మీరు ఎంతమంది ఇలా ఫేస్ చేశారు పిల్లలకి తినిపిస్తున్నప్పుడు టాయ్స్ కానీ టీవీ కానీ అనేది నాతో మీరు కమెంట్స్లో షేర్ చేసుకోండి. పదండే మొబైల్ కోసం ఇప్పుడు నేను ఏమేమి తీసుకుంటాను అండ్ ఎక్కువ ఐ బడ్జెట్ కూడా చేయను, నా బడ్జెట్లోనే షాపింగ్ చేస్తాను. యావదప్ప ఇది అది బేడ, ఇది ఓకే. సో ఇలా రుద్రేదికి నచ్చేసింది ఓకే కన్నా నీకు ఇక్కడ పెట్టుకుంటా డ్రెస్ వస్తాయా? అమ్మో కోపం వచ్చింది రుద్రేదికి. ఉండు ఉండ చూస్తా పుచ్చుకోండి. సో రుద్వేదికి టాయ్ బాగా నచ్చిందంట. నచ్చిందా కన్నా చెప్పు,
ఓకే ఇదొకటి అమ్మ ఇది తాతకి ఇద్దాం తాత పట్టుకుంటాం తాత ఇచ్చి ఇది బాల్ క్యాచ్ క్యాచ్ ఇది దాదా వాడికి ఏది నచ్చింది చూద్దాం అదే కావాలి ఇది వద్దంట సో ఇది అవుట్ సో రుద్వేదికి ఇష్టమైందే సెలెక్ట్ చేసి తీసుకుంటాను అమ్మీ వాడే ఇప్పుడు అమ్మీ ఇది కన్నా ఇదేదో మ్యూజిక్ అనుకుంటాను వాడికి అదే నచ్చింది ఇంకా ఏమున్నాయి ఇదేదో ఉంది చూద్దాం బయటకు రావాలి అన్న ఇది నచ్చిందా ఏం లేదు అమ్మ ఏది కావాలమ్మా ఇది ఇది కావాలా సో కొన్ని కొన్ని తీసుకుంటాను ఫైనల్ బిల్లుకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ అన్ని తీసుకుందాం ఇదో తీసుకోడితాను చాలా ఉన్నాయి నేనే కన్ఫ్యూజన్ అవుతున్నాను ఇంకొందాం ఇంకొందాం అని ఇది కూడా చాలా బాగుంటుంది అంటే కలర్ కలర్ కదా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ ఇక్కడే రాసి ఉంటారు 6 మంత్స్ ప్లస్ అని సో మీరు తీసుకుంటున్నప్పుడు కూడా మీరు ఏజ్ని మనం ఆలోచించి తీసుకోవచ్చు ఇంకా ఇవన్నీ టీత్ అయిపోయింది ఇవన్నీ 3 ప్లస్ అంట అంటే 3 మంత్స్ ప్లస్ అంటారు వద్దే 3 మంత్స్ దాటేశారు కాబట్టి ఇవన్నీ వద్దు ఏం తీసుకుందాం కన్నా సో మీరు కూడా ఇలా నాలాగా ఆలోచించి తీసుకున్నారా లేదా వెళ్ళి వెళ్ళి షాపింగ్ చేసేసారా ఇక్కడ వచ్చి వెళ్దామా వద్దే బర్డ్స్ అయితే ఆల్రెడీ ఉంది ఇలాంటిది లేదు కనుకుంటా ఇలాంటిది ఎంత అంటూ నన్ను అడిగేసి తీసుకుంటా అక్కడ ఉంది బేబీ బర్డ్స్ అని చూస్తా దా తర్వాత వచ్చి తీసుకుందాం అమ్మ దా వెనుకుందాం దా రావట్లేదు వేరే తీసుకుందాం దా వేరే ఇంకా చూద్దాం లాస్ట్కి ఇక్కడికి వద్దాం రావట్లేదు రుద్వేది మా డాడీతో ఇక్కడ వదిలేసి వేరే చూడడానికి వెళ్తున్నాను చిన్నది పిల్లలకి ఇవ్వకూడదు డేంజర్ నోట్లో పెట్టేసుకుంటారని రెండు బాల్స్ నేను ఎక్కువ రుద్వేదికి ఆన్లైన్లోనే షాపింగ్ చేశాను అంటే బయటకు రాకూడదు అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అని చాలా ఆన్లైన్లోనే చూసి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను చాలా టాయ్స్ ఉన్నాయి అసలు ఏది కొనాలి తెలియట్లేదు ఇదే వాడికి నచ్చింది సో ఇప్పుడు ఎక్కువ వాళ్ళకి వాడి పళ్ళు వచ్చింది ఎక్కువ నోట్లో పెట్టుకుంటాడు అందుకే నేను వాడు చూస్ చేసిన వాడికి డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఉన్నాయి వాడి ఏజ్ సంబంధం పెట్టించుండీ ఎంత ఉన్నాయి కలర్ ఉంటా నిజం చెప్పనా నేను చిన్నప్పుడు నేను చిన్న బేబీ ఉన్నప్పుడు ఇన్ని ఉండేది కాదు కానీ ఇప్పుడు పిల్లలు అందరూ సో లక్కీ వాళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్నాయన్నమాట సో రుద్దే చాలా లక్కీ వాడితో పాటు నేను కూడా కొత్త టాయ్స్ ఆడుతుంటే వాడితో పాటు నేను బేబీ అయిపోతాను అన్నమాట నాకు నచ్చింది వాడికి నచ్చింది ఎప్పుడు టాయ్స్ కొంటూ ఓకే అన్నమ్మ వాడి గురించి చెప్తున్నాను అక్కడి నుంచి పిలుస్తున్నాడు నన్ను
సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ తీసుకొని తర్వాత బిల్లింగ్ కి వెళ్ళి అక్కడికి కాల్ చేసి ఏం ప్లాన్ చేస్తానని మీకు చెప్తాను. సో ఫైనల్లీ బిల్లింగ్ వచ్చేసాను, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను అక్కకి ఇప్పుడు కాల్ చేసి ప్లాన్ చేయబోతున్నాను. ఏంటంటే అక్క బిల్ 1 lakh అయింది అని అక్కకి ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తున్నాను. సో అక్క ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని నాకు తెలియాలి కదా, అందుకే అక్కకి తెలియకుండా నేను ఆల్రెడీ మా బావగారితో మాట్లాడాను. బావా ఇలా నేను అక్క కాల్ చేస్తాను, ఇలా ప్లాన్ చేస్తున్నాను, నాకు ఆ వీడియో క్లిప్పింగ్ కావాలని. సో అక్కకి తెలియకుండా బావగారు అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు. సో బావగారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలా లేట్ అయిపోతే మళ్ళీ ఇదైపోతుంది. అక్కడ బావగారు ఆల్రెడీ రెడీ ఉన్నారు, ఫోన్ చేసి మాట్లాడాను. ఇప్పుడు నేను అక్కకి కాల్ చేస్తున్నాను, చూద్దాం అక్క ఎలా రియాక్ట్ అవుతుంది 1 lakh బిల్ అంటే. ఫోన్ తీయట్లేదు. హలో హలో మంజక్క, తెలుస్తుందా? మంజక్క, నేను రుద్రతో షాపింగ్కి వచ్చాను టాయ్స్ తీసుకుందామని, కానీ ఒక చిన్న ప్రాబ్లం అయిపోయింది. కార్ తీసుకురావడం మర్చిపోయాను అండ్ అమౌంట్ కూడా నా బడ్జెట్ లేకుండా వెళ్ళిపోయింది. అంటే 1 lakh బిల్ అయ్యింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? 1 lakh అంటే తెలియలేదు, చేస్తూ చేస్తూ వాడికి టాయ్స్ తీసుకున్నాను, బొమ్మలు తీసుకున్నాను, ఏదేదో తీసేసుకున్నాను. లాస్ట్ బిల్లింగ్ వచ్చాక బిల్ ఎంత అయిందంటే వాళ్ళు 1 lakh అయింది అన్న, నేనే షాక్ అయిపోయాను. కానీ ఏది వదలన్నా నీకు తెలుసు కదా రుద్వే దేడుస్తాడని. సో నా దగ్గర కూడా అమౌంట్ లేదు, నువ్వు ఇస్తావా? అంటే అది రే రామ్ కాదు కీర్తి, ఇప్పుడు రుద్వేకి 1 lakh టాయ్స్ కొనడం ఏంటి అసలు పుట్టుందా నీకు? అంటే వాడికి ఏదైనా ఒక అన్ని రోజులే, ఆ తర్వాత అన్ని పాపది అయిపోతుంది. అప్పుడప్పుడు కొనొచ్చు కదా, ఒకేసారి 1 lakh టాయ్స్ తీసుకోవడం ఏంటి కీర్తి? ప్లీజ్ అక్క, కావాలి నాకు బొమ్మలు, పాతది అవన్నీ ఓల్డ్ అయిపోయింది. ఇవన్నీ నచ్చింది, చాలా బాగున్నాయి నాకు. సరే అన్ని బాగుంటాయి, వాడు చిన్నపిల్లడు, వాడేం చెప్పలేడు, వాడేం తీసుకోలేడు. వాడే అన్ని తీసుకొని తీసుకున్నా, ఇది కావాలి అమ్మ అది కావాలని వాడే అన్ని సెలెక్ట్ చేసింది. వచ్చి అన్ని సెలెక్ట్ చేశాడా నీకు? ఇవాళ ఇప్పుడు బిల్ చేయకపోతే ఆయన ముందు మొత్తం ఇదైపోతుంది. ప్లీజ్ నాకు 1 lakh ఇవ్వు. కావాలంటే నేను నీకు 1 lakh ఇచ్చేంత వరకు రుద్వేని మీ ఇంట్లో వదిలేస్తాను, చూసుకో నువ్వు. నీతో నేను మాట్లాడలేనమ్మా. ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర నేను 1 lakh ఇచ్చి మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ నేను రుద్వేని మా ఇంట్లో పెట్టుకోవాలా? ఇంకే నా రుద్ర అర్థం చేసుకుంటే. అలా కాదు, ఊరికే చెప్పాను అంటే లైక్ 1 lakh కదా, నీకు అలా అనిపిస్తే రుద్రతో పాటు టాయ్స్ అన్ని నీకు ఇచ్చి ఉంటాను అనేసి నాకు తెలుసు. అంటే నిజంగా ఇబ్బంది ఉంది, కార్ తీసుకెళ్ళలేదు, అంత డబ్బు లేదు, ఇవ్వమంటే ఓకే. అది కాకుండా నేను టాయ్స్ పెట్టాలి, నా దగ్గర క్లచ్ చేస్తున్నావు. సారీ 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 అడుగుతున్నా, అర్జెంటుగా 1 lakh నాకు పంపించు. పంపిస్తాను సరే, నువ్వు అలా తెలియకుండా చేయడం ఎంతో ఇద్దరికి. ఇది ఒక్కసారి మళ్ళీ అలా షాపింగ్ చేయను, చూసుకొని షాపింగ్ చేస్తాను. బిల్ అయిపోయిందా? బిల్ అవ్వలేదంటే కొన్ని రిటర్న్ ఇచ్చేసే. లేదు లేదు, బిల్ అయిపోయింది. ఆయన నన్నే చూస్తున్నారు ఎప్పుడు అమౌంట్ పే చేస్తారు అనేసి. ఏమో ఇక్కడికి వచ్చాగానే అన్ని బొమ్మలు నచ్చేసింది, అందుకోసం ప్లీజ్ నాకు 1 lakh. 1 lakh రుద్రత కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ధనుష్ ఏమన్నా రాను వద్ద పెట్టి కొట్టే, నేనేదో ఇస్తాను అనుకో, మీ అక్క బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అని తర్వాత నన్ను తింటా మీతో పాటు. ధనుష్కి నేను అంత అయిందే నేను చెప్పను,
కానీ ధనుష్ కూడా కాల్ చేశాను అడగదామని. ధనుష్ చెన్నైలో షూటింగ్ లో ఉండడం వల్ల షార్ట్ లో ఉన్నారు, అందుకోసమే ఇంకా నేను ఇంకా నువ్వే నాకు ఉండేది, నువ్వే కదా ఇప్పుడు నేను ఏం అడిగినా కాదన్నావు అనేసి ఆ ధైర్యంతో ఆయనకి ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీకు బిల్లు చేస్తానని చెప్పి ధైర్యంతో నీకు ఫోన్ చేసేసా. నాకు ఇవ్వడానికి నాకు బాధ లేదు, నువ్వు ఎందుకు అనవసరంగా అంత స్పెండ్ చేస్తున్నావని నాకు బాధగా ఉంది. అది కూడా రుత్విక్ టాయ్స్ కి అంత స్పెండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు నాకు అర్జెంట్ బిల్ చేయాలంట, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ అక్క. సరే సరే, నేను ఇప్పుడు నీకు పంపిస్తాను, తర్వాత వాళ్ళకి పే చేసిన తర్వాత నాకు కాల్ చేయలేదు. సరే ఇప్పుడు అర్జెంట్ పంపించు. సో ఫైనల్లీ మా అక్క ఒప్పేసుకున్నారు 1 lakh, కానీ చాలా తిట్టులు తిన్నాను నేను. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అక్క వేసాక మళ్ళీ చేయమని చెప్పిందంటే మళ్ళీ నాకు తిట్టడానికి కోసమే. అంటే తిట్టడం అంటే అది ప్రేమతోనే, అంటే బుద్ధిలే. కానీ మీరు ఎవరైనా ఇలా మీ పిల్లల కోసం 1 lakh ఇలా స్పెండ్ చేశారా, ఎవరైనా మీరు ఇలా తిట్టలు తిన్నారా నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే అందరూ మదర్స్ అంటే పిల్లల కోసం ఇలా చేస్తూ ఉంటాం, షాపింగ్ చేస్తున్నప్పుడు అసలు బిల్ తెలియదు. కానీ నాకైతే 1 lakh అవ్వలేదు, నేను అక్క కూర్చి ప్రాయం చేస్తున్నాను. అమౌంట్ వచ్చిగానే మళ్ళీ అక్కకి రిటర్న్ అమౌంట్ వేసి ఫోన్ చేసి చెప్పేస్తాను. నేను మా అక్కకి 1 lakh రిటర్న్ వేసేసాను, సో అక్కనే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కకి ప్రాయం అని చెప్తాను. హలో మంజక్క, నీకు నేను ప్రాంక్ చేశాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఊరికే లైక్ ఇప్పుడు 1 lakh అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా ఫోన్ చేసి వేయమంటే వేస్తారా? అది టాయ్స్ తీసుకున్నాను అంటే అందుకే నీ దగ్గర నేను ఊరికే ఆట పట్టిద్దామని అలా ప్రాంక్ చేశాను. అంటే రుద్వేదికి అంటే ఇది చేయవు కదా అనేసి అందుకే నీతో కొంచెం కాసేపు అలా. అందుకే ప్రాంక్ చేశాను నేను. తెలుసు అదే చెప్పాను, మా అక్క షాప్ నుంచి బయటకు వెళ్ళాక బాగా క్లాస్ తీసుకుంటారు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు అని. అందుకే వేసేసి నీకు ఇప్పుడు చెప్దాము ఇంకా అనేసి చెప్పేసారు. చాలాసేపు వద్దు, కోపంలో ఉంటావు అనేసి. సారీ, రిక్కీకి చాలా తీసుకున్నాను, లైక్ ఏదో బుక్స్ అవన్నీ నీకు ఫొటోస్ పంపిస్తా ఏం తీసుకున్నాను అనేది. కానీ థ్యాంక్స్ మంజక్క, నేను ఫోన్ చేసి అడిగే కానీ అసలు 1 lakh నాకు వేసాను. అది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాను అని నీకు ఒకటి ఒక రోజు నీకే తెలుస్తుంది, అప్పుడు నువ్వే ఓ అనుకుంటావు. ఇప్పుడే చెప్పను. సరే ఓకే బాయ్. సరే అందుకే మళ్ళీ ఎక్కువసేపు వద్దు అనేసి వెంటనే వేసేసి చెప్పేశాను. బాయ్ బాయ్ బాయ్. సో నేను ఇప్పుడు ఇన్ని కాల్స్ తీసుకున్నాను నా బడ్జెట్లో. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. మరి ఇంకేం చేయాలి, ప్రాంక్ కూడా చేసేసాను, మీరు కూడా మీ సిస్టర్స్కి ఇలా ప్రాంక్ చేయాలంటే ఇలాంటి ప్లాన్ని యూజ్ చేసుకోండి. నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేశారు ఏంటి. సో మీ టాయ్స్ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు కామెంట్స్లో. మరి ఇంకా ఏం చేస్తారు, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. కీర్తి జై ధనుష్, లవ్ యూ ఆల్. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను టాయ్స్తో నేను అడుకోవడానికి. బాయ్.